తెలంగాణలో ఇవాళ 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30కు పరీక్ష ప్రారంభం కానుండగా 5 నిమిషాల అదనపు సమయం ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 9:45 వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తారు. 6 పేపర్లతో పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 2652 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 13 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11456 పాఠశాలలకు చెందిన 494620 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారిలో 243852 బాలురు కాగా 241974 మంది బాలికలున్నారు. ఆంగ్ల మాధ్యమంలో 378794 మంది రాస్తుండగా తెలుగులో 98726 మంది, ఉర్దూలో 7851, హిందీలో 235, మరాఠీలో 137, కన్నడలో 83 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2652 కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తారు. సైన్స్ పరీక్ష రోజున భౌతిక జీవశాస్త్రం ప్రశ్న పత్రాలు సమాధాన పత్రాలు వేర్వేరుగా ఇస్తారు. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అంటే 9:35 వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష ఉంటుంది. సైన్స్ ప్రథమ భాష కంపోజిట్ కోర్సు పరీక్షకు మాత్రం 20 నిమిషాల అదనపు సమయంతో కలిపి 12:50 వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. పరీక్ష కేంద్రాల్లోకి సిబ్బంది మొబైల్ ఫోన్లు తీసుకెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. 10వ తరగతి పరీక్షలపై ఇటీవలే సమీక్షించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎండ తీవ్రత పెరుగుతున్నందున పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యుత్ ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చునని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.